భగవంత్ కేసరిగా గాడ్ ఆఫ్ మాసెస్ నరసింహం నందమూరి బాలకృష్ణ విజయదశమికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఆయన ఫండ్ డైరెక్టర్ అనిల్ రావిపుడి దర్శకత్వంలో ఎన్బికి ఓనాటెడ్ సినిమా చేస్తున్నారు ఈ సినిమానే విజయదశమి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది చిత్రం అయితే నేడు జూన్ పది బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే రెండు రోజుల ముందు టైటిల్ అనౌన్స్మెంట్ చేసి అభిమానుల్లో జోష్ నింపిన మూవీ టీం ఇప్పుడు మరో సర్ప్రైజ్ ఇచ్చింది టీజర్ ను రిలీజ్ చేసింది టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది తెలంగాణ యాసలో బాలయ్య డైలాగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది చివర్లో బాలయ్య కాస్త కామెడీగా కూడా కనిపించారు ఈ టీజర్ మొత్తం బాలయ్య మాస్ తో రూపొందించారు విలన్ అర్జున్ రాంపాల్ ఓ స్టిక్ సాయంతో నడుస్తూ ప్రారంభమైన ఈ టీజర్ ఆ తర్వాత రాజు అని వెనక ఉన్న వందల మంది మందను చూపిస్తాడు మొండోడు ఆనికి ఉన్న ఒకే ఒక్క గుండెని చూపిస్తాడు అని బాలకృష్ణ చెప్పే డైలాగ్తో ఆకట్టుకుంటుంది బాలయ్య హిందీలోనూ ఓ డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నారు ఆ తర్వాత బాలయ్య మార్క్ ఫైట్ గ్రాండ్ విజువల్స్ కూడా చూపించారు అడవి బిడ్డ నెలకొండ భగవంత్ కేసరి ఈ పేరు చాలా ఏళ్లు యాది ఉంటుంది అని చివరిలో వచ్చే డైలాగ్ ఆ తర్వాత బ్యాట్ పట్టుకొని బాలకృష్ణ గిటార్ వాయిస్తూ సరదాగా పిల్లలతో బస్సులో వెళ్తూ కనిపించడం కూడా బాగుంది ఇకపోతే టీజర్ మొత్తానికి తమన్ నేపథ్య సంగీతం గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది హీరోయిన్ కాజల్ యంగ్ బ్యూటీ శ్రీలీల శరత్ కుమార్ ను చూపించలేదు ప్రస్తుతానికి వారి పాత్రలను సస్పెన్స్ లో ఉంచారు ఇక ఈ సినిమా విషయానికి వస్తే భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య సీనియర్ ఏజ్ పర్సన్ గా కనిపిస్తున్నారు దర్శకుడు అనిల్ బాలయ్యకు తగ్గట్టుగా మాస్ ఎలిమెంట్స్ జోడిస్తూనే తన మార్క్ ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా సినిమాను తీర్చిదిద్దుతున్నారు బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు వీరిద్దరి కలయికలో ఇదే ఫస్ట్ మూవీ కావడం విశేషం యంగ్ బ్యూటీ హీరోయిన్ శ్రీలీల తమిళ్ స్టార్ నటుడు శరత్ కుమార్ తండ్రి కూతుర్లుగా కనిపించనున్నారు బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా నాయకుడిగా కనిపించనున్నారు